ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకి రద్దు చేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది, ఎలా చూస్తారు మరి? అది గతంలో కూడా ఎలక్షన్ కమిషన్ దీని మీద కూడా వాదోపవాదాలు జరిగినాయి, అది వాయిదా పడింది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కూడా మళ్ళీ ఇప్పుడు దీని మీద స్టే తెచ్చుకుంటా ప్రయత్నం అయితే జరుగుతుంది. అది ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్రానికి ఫేవర్గానే వస్తుంది, దేశం ఈ ప్రభుత్వానికి ఏవే ఫేవర్గా వస్తుందని మేము ఆశిస్తున్నాం. సరే, ఎప్పటికైనా సరే ఎలక్షన్స్ అవ్వాల్సిందే, ఎప్పటికైనా అవ్వాల్సిందే, కానీ కరోనా మూమెంట్లో ఇప్పుడు చేయకపోతే ఇప్పుడు సెకండ్ స్ట్రెయిన్ బాగా స్పీడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు జరిగితేనే కరెక్ట్ అని మేము భావిస్తున్నాము. అయితే ఇది ఎప్పటికప్పుడు లాస్ట్ టైం కూడా అంతకుముందు కూడా ఇప్పుడో జరగాల్సిన ఎలక్షన్లో అప్పుడున్న ఎలక్షన్ కమిషన్ దీన్ని వాయిదా వేశారు, లేనిపోయిన ప్రాబ్లమ్స్ అన్నీ దాదాపు ఒక 6 నెలల పాటు దీన్ని వాయిదా పడటం వలన చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. ఇంకా తర్వాత ఎట్లాగో చేయాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ సెకండ్ స్టేజ్ ట్రైన్ ఇది మామూలుగా మళ్ళీ బాగా స్పీడ్గా ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే నా ఉద్దేశం కోర్టు ప్రభుత్వానికి ఫేవర్గానే వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ సింగిల్ బెంచ్ నుంచి ఫుల్ బెంచ్కి వెళ్ళింది, ఫేవర్గా వస్తానని ఆశిస్తాను నేను. అయితే ఎంపీ రఘురామకృష్ణరాజు గారు సిబిఐ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది, జగన్ బెయిల్ రద్దు చేయాలి, జగన్కి మళ్ళీ జైల్లో పంపించాలి అని చెప్పేసి ఆయన పిటిషన్. వాడు ఎవడంటే వాడు పెద్ద తాగుబోతు వాడు, వాడిని జగన్మోహన్ రెడ్డి గారు వాడిని ఎంపీ చేయడమే చాలా గొప్ప. వాడు తాగేసి బట్టలు తీసి తిరిగే బ్యాచ్ వాడు, వాడు వెస్ట్ గోదావరి ప్రాంతాల భీమవరం ఏరియాలో వాడికి విలువ లేదు. వాడు ఒక ఎంపీగానే ఎవరో గుర్తించట్ల ప్రజలు, వాడు తలతిక్క పనులు మాట్లాడుతుంటాడు, తలతిక్క పనులు చేస్తుంటాడు. వాడు పెద్ద రఘురామకృష్ణరాజు చెప్పినంత మాత్రమే కోర్టులో ఏమి ఫేవర్గా వస్తారే ఉండదు. అదేంటంటే వాడు ఒక ఎంపీ కాబట్టి ఆ గౌరవం కాపాడుకోవాలి. అది ఏంటంటే వైఎస్ఆర్సీపీ తరపున వాడు గెలిచాడు, వాడు రిజైన్ చేసి మాట్లాడాలి. ఏమీ లేకుండా వాడు లేనిపోయిన ఇది చేస్తుంటాడు, అది కరెక్ట్ కాదు. అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది ఏంటంటే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి, మళ్ళీ నామినేషన్ల ప్రక్రియ నుంచి స్టార్ట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పిందంతల్లా దానికల్లా ఇప్పుడు ప్రభుత్వాలను కోర్టులు వినాలని ఎక్కడ రూల్ ఏం లేదు. చంద్రబాబు నాయుడు చేసే ఆయన ఇప్పటివరకు ఆయన హవా నడిచింది, అయిపోయింది, ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఏదన్నా సరే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది ఇక్కడ, అది ఏదైనా సరే అన్నీ సిస్టమేటిక్గానే లీగల్గానే ప్రొసీడ్ అవుతున్నారు, దాంట్లో ఇబ్బంది అయితే రాదు. చంద్రబాబు నాయుడుని అసలు పట్టించుకునే పరిస్థితి కూడా ఉండదు. పిడిసి జెడ్పీటీసీ ఎలక్షన్లు రద్దు చేయాలంటూ హైకోర్టు నుంచి స్టే వచ్చింది, ఎలా చూస్తారు? ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో, తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ, వీటికి ఇంకో పని అంటూ ఉండదు. ఎంతవరకు అధికార పార్టీ చేసే కార్యక్రమాలను ఏదో రీతిన అడ్డుకోవటం కోసం లేవనెత్తినటువంటి కొన్ని సాకులు మాత్రమే. అయితే నేను వ్యక్తిగతంగా భావించేది ఏంటంటే ఖచ్చితంగా ఆగుతి ఫుల్ బెంచ్ తీర్పు కూడా వీరికి వ్యతిరేకంగానే వస్తుందని నేను భావిస్తున్నా. అయితే ఒక ఇందులో ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, ఇప్పుడు కాకపోతే 4 రోజుల్లోకి జరిగినా 2 నెలలకు జరిగినా ఎన్నికలు ఏకపక్షంగానే ఉంటాయి వైఎస్ఆర్సీపీకి, ఇందులో వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి ఇటువంటి కుంటి సాగులతో కాలాన్ని వెళ్ళబుచ్చుకోవడం తప్ప, కోర్టులో టైం వృధా చేయడం తప్ప వీళ్ళు సాధించేదంటూ ఏమీ లేదు. అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు సంబంధించి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి, నామినేషన్ల ప్రక్రియ నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు. ఏమండి, చంద్రబాబు నాయుడు గారికి అసలు పని పాట లేదు. మొన్న ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు జరిగిన ఆయన టైంలో జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియ అంతా కూడా ఎక్కడి నుంచి అయితే ఆగినాయో అక్కడి నుంచే బిగిన్ చేశారు. మళ్ళీ వీళ్ళ సొంత మనిషి అయ్యుండి కూడా ఆయన విధానాలకు అనుగుణంగా అప్పుడు ఏం చెప్పాడో దానికి తగ్గట్టుగానే ఆయన ప్రవర్తించాడు, చేశాడు. ఇక్కడ మళ్ళీ ఎక్కడి నుంచి మొదటి నుంచి స్టార్ట్ చేయటం అంటే ఏది, మొన్న వీళ్ళు పారిపోయారు చూసారా ఎన్నికల్లో నిలబడకుండా, అట్లాగే ఉంటాయి మాటలు, చెప్పేదోటి చేసేదోటి వీళ్ళు. కాబట్టి ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం కానీ ఎలక్షన్ కమిషన్ కానీ గతంలో ఎక్కడ ఆగినాయో అక్కడి నుంచి వెళ్ళటమే ఉత్తమం, అలాగే జరుగుతుంది. నా ఉద్దేశం కోర్టుల తీర్పు కూడా ఆ విధంగానే ఉంటాయి.
అయితే ఎంపీ రఘురామకృష్ణం రాజు గారు జగన్ బెయిల్ రద్దు కావాలి అని చెప్పేసి సిబిఐ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఇలా చూస్తారు రఘురామకృష్ణరాజు ఈ 22 మంది వైఎస్ఆర్సిపి తరఫున ఎంపీలుగా ఎన్నికవటం జరిగింది. అందులో ఈ రఘురామకృష్ణరాజు గారు ఈయన పెద్ద మోసగాడు. ఈయన మొదటి నుంచి కూడా అవతల వాళ్ళకి కొమ్ము కాస్తా ప్రభుత్వాన్ని ఏదో విధంగా ఉద్దేశపూర్వకంగా నష్టపెట్టాలని కించపరుస్తూ మాట్లాడే మాటలు తప్ప ఈయన వల్ల కాదు, ఎవరి వల్ల ఏం కాదు. కోర్టులు కానీ కొన్ని రాజ్యాంగం ప్రకారం వాళ్ళు నిర్దేశించుకున్నటువంటి వాటితోనే ముందుకెళ్తాయి, కానీ ఈయన చెప్తే లోపల తీసుకెళ్ళి లేకపోతే ఈయన చెప్తే బయటికి తీసుకొచ్చే పరిస్థితి వీళ్ళు ఏదో ఊహించుకుంటున్నారు. కళల రాజ్యంలో హైదరాబాద్ ఢిల్లీ దాటి బయటికి రాకుండా వీళ్ళు కళలకు అంటున్నారు. అటువంటిది ఏం జరగదు. అటువంటిదే జరిగితే కనుక రాష్ట్రం చాలా నష్టపోతే ప్రజల ఆగ్రహానికి కూడా గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఏమంటే ఇప్పుడు స్టే ఇస్తే ఏమన్నా ఆగుద్దండి, ఇది ఆగదు. అంటే ఇది న్యాయబద్ధంగా జరిగే న్యాయబద్ధంగానే జరుగుద్ది. అది ఇప్పుడు చంద్రబాబు గారు ఆపమంటే ఆగే పరిస్థితి లేదు ఇవాళ. ఎందుకంటే ఆయన భయపడిపోతున్నాడు ఎలాగో రావని అని చెప్పి బహిష్కరిస్తున్నాం అన్నాడు. బహిష్కరిస్తే ఎవరిని బహిష్కరిస్తాడు ఆయన చెప్పండి? ఏం జరిగే పనులు కాదు. ఆయన దడుతున్నాడు, మరి ఎందుకు వచ్చిందో దడుపు ఆయనకి. ఇదేం ఆగదు, ఇది కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో నోటిఫికేషన్కి సంబంధించి కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలి, నామినేషన్ల ప్రక్రియ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు. అవన్నీ జరగవండి, ఆయన భయపడి ఇలాంటివన్నీ పెడుతున్నాడు. ఈ ఏదో అడ్డు పొల్లేసి ఆపాలని చూస్తున్నాడు, కానీ ఈయన మాట ఎవరో వినరు. అక్కడ న్యాయబద్ధంగా ఎలా జరగాలో అలాగే జరుగుద్ది. ఎంపీ రఘురామకృష్ణం రాజు గారు జగన్ బెయిల్ రద్దు అవ్వాలని చెప్పేసి సిబిఐ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఎలా చూస్తారు? వేస్తే చూస్తారండి, అక్కడ న్యాయబద్ధంగానే జరుగుద్ది. ఆయన వేస్తే కోర్టులో వేసుకోవచ్చు, అది వేరే విషయం. ఏంటి అది న్యాయబద్ధంగా ఎలా జరగాలో అలాగే జరుగుద్ది. ఈయన చెప్పినంత మాత్రం ఆపేయరు కదా, రద్దు చేయరు కదా. ఈయన ఏమన్నా జస్టిసా లేకపోతే ఏమన్నా ఇంకొకటా ఈయన చెప్పినట్టు జరగటం, అది విషయం.